పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ప్రధానంగా మా సహచర సీనియర్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు మా సీనియర్ నాయకులు, శాసన మండలి పక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్దలు జీవన్ రెడ్డి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ సోదరులు మహేష్ గౌడ్ గారితో పాటు మా గవర్నమెంట్ విప్ లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా మా పిసిసి అధికార ప్రతినిధి రామ్మోహన్ గారు, నారాయణ్ కైడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి గారితో పాటు ఈరోజు ప్రధానంగా మేము అడగదలుచుకునేది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో 99 రోజులు పరిపాలనా యంత్రాంగాన్ని గాడిపెట్టే ప్రయత్నంలో మా పరిపాలన 7 డిసెంబర్ నుంచి మొదలు కావచ్చు. 100 రోజులు కాకముందే ఎలక్షన్ కోడ్ వచ్చింది. మేము అనేక సందర్భాల్లో అటు టీఆర్ఎస్ వాళ్ళను, ఇటు బీజేపీ వాళ్ళను మేము కోరినాం, మీకు పరిపాలనా యంత్రాంగం పట్ల అనుభవం ఉంది, 10 సంవత్సరాల కాలం పాటు కొత్త రాష్ట్రమైన తెలంగాణని మీరు గొప్పగా చెప్పిన బంగారు తెలంగాణ నిర్మాణం చేశారని చెప్పారు, గౌరవించినాం. మీ పరిపాలన అనుభవాలను మాతోని షేర్ చేసుకోండి, ప్రజలందరూ మాకు అవకాశం ఇచ్చిండ్రు, మార్పు రావాలని కోరిండ్రు, దాంట్లో పాల్గొనమని అనేక సందర్భాల్లో చెప్పినాం. సరే, పరిపాలన అన్నప్పుడు పొరపాట్లు జరుగుతాయి, పొరపాట్లు జరిగితే మీరు చేసిన పొరపాట్లను మేము చేయకూడదు, ఈ విధమైన మా పరిపాలనలో పొరపాట్లు జరిగినాయి, కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ పరిధిలో లేని పొరపాట్లు జరుగుతాయి, కొన్ని సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యం వలన నష్టం జరుగుతుంది, కొన్ని సందర్భాల్లో తెలిసి తెలియక ఆ 10 కాల సమయంలో జరిగి ఉంటుంది, వారు తెలుసుకొని ఉంటారు, దీన్ని జరగకుండా ఉండాలి, మీ సలహా సూచనలు ఇవ్వమని అనేక సందర్భాల్లో కోరినాం. ఉదాహరణకి మేడిగడ్డ పోయినప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మొత్తం ప్రతిపక్షాలకు సంబంధించిన సభ్యులందరూ కూడా రండి, మీరు చూడండి, మీరు సలహా సూచనలు ఇవ్వమని కోరినాం. అంతా ప్రజాస్వామికంగా ముందుకు నడిచినాం. సరే, ఎన్నికలు వచ్చినాయి, అర్థం చేసుకుంటాం వారి ఆతృత, వారి ఆవేదన అర్థం చేసుకుంటాం. ఎన్నికలు వచ్చినాయి, అబద్ధం మాట్లాడినరు, సత్యదూరమైన మాట్లాడినరు, ఏదంటే అది మాట్లాడినరు. మేము అడుగుతూ ఉన్నాం సూటిగా అటు కేసీఆర్ గారిని, పదే పదే మాట్లాడుతూ ఉన్న హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, మీరు 2018లో మీ ప్రభుత్వానికి మరొకసారి అవకాశం ఇచ్చిన ప్రజలకు సంబంధించి దాదాపు 2 నెలల తర్వాత అసెంబ్లీ నిర్వహణ చేసిండ్రు, దాదాపు 35 రోజుల తర్వాత కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం చేసిన, అంటే 40 రోజులు గడిచిన తర్వాత, అదే మీరు కంపారిజన్ చేస్తే, మీరు పోల్చుకుంటే 40 రోజుల్లో మేమిచ్చిన 5 గ్యారంటీలు అన్నీ చాలా ప్రధానమైన గ్యారంటీలు మొదలుపెట్టినాం. సరే, మాట్లాడుతూ ఉన్నారు కదా అని పవర్కు సంబంధించి పేదవారికి ఉపయోగపడేవి ప్రభుత్వంలో రాగానే మేము ఏం చేస్తామన్నాం, కరెంటు ఛార్జీలు పెరిగినాయి, పెరిగిన తర్వాత వారు కట్టుకోలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడతా ఉన్న తరుణంలో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామన్నాం. కరెంటుకు సంబంధించి చెప్తా ఉన్నాం, చెప్తా ఉంటే 200 యూనిట్ల కరెంటు 2 నెలల నుంచి ఈ రాష్ట్ర ప్రజానికానికి 200 యూనిట్ల లోపడే ఆ వినియోగదారుడికి ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉంటే, ఈ ఫ్రీ కరెంటు అంశాన్ని ప్రక్కదారి పట్టేయాలని ఆనాడు ఉన్న ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు బస్సు యాత్ర చేసిండ్రు ఎన్నికల్లో గెలవాలని, వారి పార్టీ
పరంగా వారు పడతా ఉన్న ఇబ్బందులను అర్థం చేసుకున్నాం. కానీ సూర్యాపేట సభలో నేను ఉదాహరణ చెప్తా ఉన్నా, చిన్న రెండు మూడు ఉదాహరణలు చెప్తా కరెంటుకు సంబంధించి. సూర్యాపేట సభలో కేసీఆర్ గారు ఆ సభకు సంబంధించి ఆడున్న డిస్కామ్ కనెక్షన్ తీసుకోలే, అసలు తీసుకోలే, దాన్ని వాడలే ఆరు. జనరేటర్ మీద సభా కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయం చేసి ఆ సభలో ఆ జనరేటర్ వల్ల జరిగిన కొద్దిగా ఇబ్బందిని డిస్కామ్ పైన ఎట్టడం, విద్యుత్ శాఖపై నెట్టి దానికి తోడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిండ్రు, ట్వీట్లు చేసిండ్రు. అసలు జనరేటర్ పెట్టింది ఎవరు? మీరు డిస్కామ్ ద్వారా మీరు కరెంటు తీసుకోవద్దని చెప్పింది ఎవరు? మీకు సౌలతుగా ఉంటుందని మీరు జనరేటర్ ద్వారా తీసుకుంటే ఆ జనరేటర్ పెట్టింది మీరు, మీ టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు. వారు చేసిన పొరపాటుకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, కరెంటు పోతా ఉందని అసత్య ప్రచారం కరెంటు విషయంలో ఎన్నికల సందర్భంలో అనేక సందర్భాల్లో చెప్పినప్పుడు ఇదొక అంశమైతే మీరు భువనగిరి సంబంధించిన 11 కేవీ వారి హయంలో ఒక్క సంవత్సర కాల హయంలో మేము చెప్తా ఉన్నాము, ఈరోజు 62 సార్లు ఇంటరప్షన్ జరిగినాయి 11 కేవీ ఫీడర్ పైన. 26 గంటల 42 సెకండ్లు కరెంట్ ఇంటరప్షన్ను ఒక్క సబ్స్టేషన్కు ఒక్క భువనగిరి 11 కేవీ ఫీడర్కు సంబంధించి 26 గంటల 42 నిమిషాలు ఇంటరప్షన్ ఈ 11 కేవీ ఫీడర్కు సంబంధించి ఇంటరప్షన్ జరిగితే మేము చాలా విశాలమైన హృదయంతో ఆరోజు ఏదైనా ఫీడర్ కానీ ట్రాన్స్ఫార్మర్ కానీ ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో ట్రిప్ కావటం, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కాపాడాలని, విద్యుత్కు సంబంధించిన అంశం విషయంలో ఇబ్బంది రాకూడదని మానవ ప్రయత్నం చేసినప్పుడు మీరు ఆ రోజు ఇదే భువనగిరికి సంబంధించి వారి పాంప్లెట్స్ పేపర్ కొన్ని 11 కేవీ ఫీడర్ ఇన్సులేటర్ క్రాక్ అయింది. ఒక్కసారి ఇన్సులేటర్ క్రాక్ అయి 30 నిమిషాల్లో అక్కడున్న అధికారులు, అక్కడున్న విద్యుత్ అధికారులు 30 నిమిషాల్లో దాన్ని రెక్టిఫికేషన్ చేస్తే ఎన్నిసార్లు ట్వీట్ చేస్తారండి వారు? ఎన్నిసార్లు పేపర్లో మాట్లాడతారండి? ఎక్కడైనా ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు ట్రాన్స్ఫార్మర్స్కు సంబంధించి పెద్ద ఎత్తున గాలి వీసినప్పుడు ఎక్కడ ఏ విధంగా నష్టం జరగకూడదు అని కొన్ని సందర్భాల్లో అధికారులు నిర్ణయం తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన ఇబ్బందులను దృష్టి పెట్టుకొని చేస్తూ ఉంటారు. పరిపాలన యంత్రాంగంలో 10 సంవత్సరాలుండి విద్యుత్ శాఖను సరిగ్గా నడపలేని చేతకాని ఆ ప్రభుత్వం ఈరోజు ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం, దురదృష్టకరం. మరొక అంశం చెప్తాం, వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కు సంబంధించి ఈరోజు 121 ట్వీట్లు చేసిండు మహానుభావులు. 11 కేవీ ఫీడర్ ఇది కూడా హాస్పిటల్కు సంబంధించి ఆ ఫీడర్కు సంబంధించిన టెక్నికల్ అంశం విషయంలో మిగతా హాస్పిటల్కు సంబంధించిన మిగతా డిపార్ట్మెంట్స్ అన్నిటి కూడా కరెంట్ వస్తే, డయాలసిస్కు సంబంధించి అక్కడ లైన్ ఇబ్బంది వల్ల అక్కడ జనరేటర్ ఆన్ కాలే, కేవలం జనరేటర్ ఆన్ కాలే, పొద్దున్న లేస్తూనే వాళ్ళ పత్రికా పాంప్లెట్లో పెద్ద ఎత్తున ముందుకు పెట్టి ఈరోజు 24 పేషెంట్లకు ఇబ్బంది కలిగించే విద్యుత్ శాఖకు సంబంధించిన అంశం అని చెప్పినప్పుడు కొద్దిగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉండేది. ఎందుకైంది, ఏ విధంగా అయిందని. జనవరి 2023 నుంచి డిసెంబర్ 2023 వరకు మేము ఎలా చెప్తా ఉన్నాం, అదే హాస్పిటల్లో, అదే ఎంజీఎం హాస్పిటల్లో 121 సార్లు బ్రేక్ డౌన్ అయింది. 45 గంటల 56 నిమిషాలు
విద్యుత్ అంతరాయం కలిగింది. దీనికి సమాధానం ఎవరు చెప్పాలా? మేమే. మీ చిన్న ఆలోచనలు మాకుంటే ఆ రోజు ఇంత పెద్ద ఎత్తున మేము అర్థం చేసుకొని కొన్ని అంతరాయాలు కొన్ని అంశాల విషయంలో జరుగుతూ ఉంటుందని పెద్ద హృదయంతో ఆలోచన చేస్తే ఆ రోజు కూడా మీరు చూసినారు MGM హాస్పిటల్ అనే ఇదే ICUలో ఎలకలు